ప్రజల ప్రాణాలు గాల్లోకి పోతే నాకు వచ్చిన నష్టం ఏంటి? అయ్యా అడ్వకేట్ జనరల్ గారు, మీ పిల్లలకు చాలా ధైర్యం ఎక్కువ. అందరి పిల్లలకి అంత ధైర్యం ఉండదండి. అందరి పిల్లలకి మీ పిల్లలకు ఉన్నంత ధైర్యం ఉండదండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు రాజ్యాంగ పదవుల్లో లేరండి. చిన్న చిన్న వాళ్ళండి, వేదవాళ్ళు ఉన్నారండి, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారండి. వారికి టెంపరేచర్ వస్తే కనీసం హాస్పిటల్లో బెడ్ ఇచ్చే దిక్కు కూడా లేదండి. అయ్యా శ్రీరామ్ గారు, అర్థం చేసుకోండి, మీ పిల్లలిద్దరే కాదు పరీక్షలు రాసేది, ఎన్నో లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద కోర్ట్ అండ్ గివ్ సూటబుల్ డైరెక్షన్. ఐ హోప్ ఎ సూటబుల్ సజెషన్ వుడ్ బి గివెన్ టు యువర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్. And even if he is not able to understand, even if his competence level is absolute zero, I am very sure the Honorable Court is there to understand the situation of the pandemic. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ఈ రెండు రోజుల్లో దొంగ లెక్కలు ఇవ్వమాకండి. 15,000 అఫీషియల్ నంబర్ టెస్టులు చేయట్లా, 3 రోజులు 4 రోజులైనా రిపోర్ట్లు ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎలా చేస్తారు? రేపు ఏ హాస్పిటల్లో ఎంతమంది చనిపోతున్నారు? విజయవాడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఎంతమంది చనిపోతున్నారు? ఎంతమందిని చూపెడుతున్నారు? ప్రతి హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారో లెక్కలున్నాయి, మీరు చూపెడుతున్న లెక్కలున్నాయి. ఈ లెక్కలన్నీ కూడా విల్ బి సబ్మిటెడ్ టు ది కోర్ట్. మీరు చూపెట్టి దొంగ లెక్కలన్నీ కూడా ఇట్లు మీరు సబ్మిట్ టు ద కోర్ట్. ఈ 3 రోజులు కరోనా డ్రాస్టిక్గా కంట్రోల్ అయిపోయింది, ప్రజలందరూ ఉవ్విల్లోడుతున్నారు. అడ్వకేట్ జనరల్ గారు కూతురులే కాదు, అందరు కూతురులో కూడా పరీక్షలు రాయాలి. మా జగన్ మావయ్య మాకున్నాడు, మా జగన్ మావయ్య కోసం మేము పరీక్షలు రాస్తాం, మా జగన్ మావయ్య కోసం మేము కచ్చావరైనా చేస్తాం అని సోది కౌరులు చెప్పి ప్రయత్నం చేస్తే దానికి తగ్గ రిపర్కషన్ ఇట్ విల్ బి ఫేస్డ్. ఏదో 4 ఓట్లు వేయించుకున్నారు, తిరుపతి రిజల్ట్ వస్తుంది 2వ తారీఖు, పెద్ద మెజార్టీతోటే గెలవబోతున్నాం, సంతోషిద్దాం, దట్స్ ఆల్. అంతే తప్ప ఇంకా కోర్టు ఒక అవకాశం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. మీ తప్పుడు నిర్ణయాన్ని సరిచేసుకోవడానికి కోర్టు ఒక అవకాశం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. మై డియర్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ద మైండ్, ఇట్స్ గుడ్ ఫర్ ద స్టేట్. బట్ యాజ్ యూజువల్, ఇఫ్ యు మిస్ అండర్స్టాండ్ ఆర్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్, ఐఎమ్ ఓన్లీ గివింగ్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మై అండర్స్టాండింగ్. ఐ మే బి రాంగ్, but I have got every right as a representative of the public, as a member of parliament, I have got every right to voice the version of the people and my understanding of the proceedings of the court. I feel they have given you an opportunity to correct your mistakes by understanding the ground reality, wherein your so-called wrong numbers itself is showing 15,000 cases and around 60 to 70 deaths, wherein the reality of the deaths would not be less than 400 to 450 in real terms, that too in conservative real terms. Are tirupati lo entha mandi chachipoyaru? ఆ తిరుపతి యువని తీసుకొచ్చి కోవిడ్ కంట్రోల్ అని చెప్పి చేసావు కదా మా ముఖ్యమంత్రి, ఆయన అక్కడ ఉండి ఎంపీకాడు. ఇవాళ 16 మంది చచ్చిపోయారు టీటీడీ ఎంప్లాయీస్, ఆయన అక్కడ ఉద్ధరించాడు, ఇప్పుడు ఇక్కడే ఉద్ధరిస్తాడు దేవరెడ్డి గారు. ఎందుకు ఆయన అక్కడ చూడవచ్చుగా? ఇఫ్ యూ థింక్ ఈజ్ సో కాంపిటెంట్, ఎస్ నో డౌట్ ఈస్ ఎ కాంపిటెంట్ ఆఫీసర్, let him address TTD as if there were no deaths, as if he has controlled TTD deaths. Last time he was brought here, he had to be
ఇంకెవరు లేరా సూటబుల్ అధికారులు? అక్కడ ధర్మారెడ్డి గారే ఉండాలి, ఇక్కడ జవహర్ రెడ్డి గారే ఉండాలి. అంతేనండి, మీ సలహాదారుల కళ్ళ అజయ్ రెడ్డి గారే ఉండాలి, మీ ప్రజా సంబంధాలు చూడటానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఉండాలి, మీ విశాఖ వ్యవహారాలు చూడటానికి వేణుంబాక విజయసాయి రెడ్డి ఉండాలి, మా గోదావరి జిల్లాలు చూడటానికి వైవి సుబ్బారెడ్డి ఉండాలి. ఓకే, అడ్వకేట్ జనరల్ రెడ్డి బాబు సరైన దొరికినట్లేదు, మీరు మార్చుకున్నాం. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, లక్ష మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. లక్ష మంది, కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శాలి. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా అమ్మా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మందిని కూడా తగ్గించరా.